కొన్ని మందపాటి ఉండిపోతాయి. ఎందుకంటే మనం పుట్టక ముందర నుంచి రాముడు సీత అనే కథలు మనం వింటూనే ఉన్నాం. అవి మనతో పాటు కలిసిపోయినవి, వాటిని ఎప్పుడు లైఫ్ నుంచి సెపరేట్ చేయగలిగేవి కావు. అమ్మా నాన్న ఇవేవైతే ఉంటాయి, అలాగే సీతారామం అనే సీతారామ్ కృష్ణుడు కానీ ఇవన్నీ ఏంటంటే మన కల్చర్లో మనతో పాటు కలిసిపోయిన డిఎన్ఏలో ఉన్నాయి, అవి తెలుసో తెలియకో. సో అంటే ఇప్పుడు మనకి పుట్టగానే మనకి తెలుగు, మన తెలుగు మాతృభాష అయితే ఎలాగైతే వచ్చేస్తుంది అంటారో అలాగ సీత ఇప్పుడు కొన్ని మనకి మనతో పాటు వచ్చేస్తాయి. అవి మనం కొత్తగా ఎక్కడి నుంచో నేర్చుకునేవి కావు. ఇట్స్ నాట్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఏదో ఒకటి స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది, కాలేజ్కి వెళ్ళి నేర్చుకునేది కాదు, అది మనతో పాటు ఉండిపోయింది. అది ఎక్కడికి వెళ్ళదు అది. సో దానికి ఏజింగ్ లేదు. అది 2022 అని కాదు, 2080కి వెళ్ళినా సేమ్. వీటి విలువ ఎప్పుడు తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సాఫ్ట్ టైటిల్ అంటే రాముడు సాఫ్ట్ కాదండి, అసలు నాట్ ఎనీవేర్. అసలు రాముడు అనే పేరులో ఒక భయంకరమైన యుద్ధం ఉంది, ఒక ప్రళయం అది. తను చేసిన స్టోరీ కానీ ఏదైనా సరే, బట్ హీ సౌండ్ సాఫ్ట్ అంతే. రాముడు ఏం సాఫ్ట్ కాదు. సో వారియర్ టెక్నికల్లీ. సో అది కాంటెక్స్ట్ దాన్ని. సాహిత్యం అని మీరు ఇందాక అన్నారు కదా, ఇంత సాఫ్ట్ సాహిత్యం ఏంటి అనేది, అది కూడా అంతే అండి. ఎప్పుడైనా మనకు అర్థమయ్యే భాషలో ఉన్నవి ఏవైనా కొంచెం విలువ కలిగిన ఏమైనా ఉన్నా సరే మనకు నచ్చుతుంది. ఇప్పుడు దానికి ఇప్పుడు ఏజింగ్ లేదు. ఇప్పటికీ మనం చూస్తే ఎప్పుడన్నా కొంచెం మూడ్ వచ్చి పాటలు విందామంటే విల్ ఫైండ్ ఇళయరాజా గారి సాంగ్స్ మనకు. అంటే వచ్చినప్పుడు వినేది వేరు, వెతుక్కుని వినేది వేరు. ఎప్పుడు కూడా సాహిత్య విలువలు ఉన్న పాటలు ఏంటంటే మనం వెతుక్కుని వింటూ ఉంటాం. మంచి పదం. మనం వెతుక్కుని వింటాం, అరే ఆ పాట వినాలి అని వెతుక్కుంటాం. కొన్ని వస్తుంటాయి, అలాగా వస్తున్నప్పుడు మనం దాన్ని ఫార్వర్డ్ చేయకుండా వినేస్తాం, ఆ పాటలు ఉంటాయి. సో సాహిత్యం బాగుంది, పదాలు బాగున్నాయి, కొంచెం విలువగల సాహిత్యం ఉంది అంటే కనుక మనం వెతుక్కుని వింటాం ఎప్పుడైనా సరే. ఇప్పుడు మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసినా సరే కొన్ని పాటలు అవి వాటికి ఏజింగ్ ఉండదు, వృద్ధాప్యం అనేది రాదు వాటికి. సో అలాంటి కోవకు చెందింది సీతారామం ఆల్బమ్ అండి కంప్లీట్గా. సో దీనికి ఏజింగ్ ఉండదని నా ఫీలింగ్.